మీడియా దగ్గర జగన్ వైసీపీ కార్యకర్తలే రాయి చేశారు అనేసి వ్యక్తం చేశారు సార్. ఒకవేళ ఆయన మా మాటలు మాట్లాడి ఉంటే అది ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా ఉంటుంది. ఆయనకి ఎలా తెలుస్తుంది ఎలా చేసినాడని? ఏమాత్రము లోటుపాట్లు దాంట్లో ఏముంది ఏం జరిగింది అనేది తెలుసుకోకుండా మాట్లాడడం అనేది తప్పు. ముఖ్యంగా ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడడం అనేది మరింత తప్పు. ఏదేమైనా దాడి అనేది ఖండించదగినది. ప్రతిపక్ష ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీదకి ర్యాలీ విసరడం అనేది చాలా తప్పు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దానికి కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. వైసీపీ కార్యకర్తలే రాయి విసరాన్ని అనేసి ప్రత్యేకంగా సురేంద్రబాబు నాయుడికి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు అలాంటివి అలా ఎందుకు జరుగుతుంది? ఆయనకి ఏం ఆధారం ఉంది ఆ మాట మాట్లాడాలి? అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అని నేను కోరుతున్నాను. నిన్నటి రోజున సిద్ధం బస్సు యాత్రలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం జరగడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా సిగ్గుపడాల్సిన రోజని ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అత్యంత భద్రతలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి జరగడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచన చేయాలనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఒక రూపాయి అవినీతి లేకుండా పేదల దరి చేస్తున్నటువంటి అభినవ అంబేద్కర్ గా పేరు పొందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది రాష్ట్రం అంతా.